हाय हेलो, प्रेज लॉर्ड, బాగున్నారండి. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థించుకోవడానికి వచ్చాం. ఈరోజు వాక్యం కీర్తనలు 18వ అధ్యాయం. చాలా పెద్దగా ఉందండి పాట. ఇది యెహోవా నా బలమా, యదార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. ఎంత పాట అండి. ఈ పాట అంతా మీకు ఎలాగూ తెలుసు, కనుక మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఒక రెండు వచనాలు మాత్రం నేను చెప్తాను, మిగతాది రిమైనింగ్ తర్వాత ఒకసారి చూసుకుందామండి, సరేనా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించను. మరణ పాశములను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వారిని నా మీద పడి బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చను. అప్పుడు భూమి కంపించి అతడను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కనుమలు రాజపెట్టెను, మేఘములు వంచి ఆయన వచ్చాను. ఆయన పాదముల కింద గాఢాంధకారం కమ్మియుండెను, కెరూబి మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ఒక 10 వచనాలండి. అన్నీ చూసారా, దేవుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా మీకు అర్థమైపోతారు. ఏదో మనం ప్రార్థిస్తున్నాం, మన బాధ కొద్దీ మనం ప్రార్థిస్తున్నాం, ఇంకా అయిపోయింది, మనం ఆశించక్కర్లేదు. దేవుడి దగ్గర దేవుడు ఎక్కడున్నారో, మన ప్రార్థన ఎక్కడుందో, మనం ఏం చేస్తున్నాం, దేవుడికి ఏది తెలుస్తో అనుకుంటున్నారా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడికి ప్రార్థన చేయొచ్చు, దేవుడు రెస్పాండ్ అవుతారు కూడా. అదే ఇక్కడ క్లియర్గా రాయబడింది. నీకు మరణపు ఊరులు ఉన్నాయా, అంటే అలాంటి బంధక అలాంటి బాధలతో ఉన్నావా, చావుకు సమీపంగా ఉండేటువంటి రోగాల చేత, లేకపోతే ఏ ఒక్క రోగాల చేత మరణపు పాశములను అరికట్టినాయా, పాతాలపు పాశములు అరికట్టినాయా? చూడండి క్లియర్గా ఉన్నాయి. ఇంకా ఏముంది, శత్రువులు నిన్ను కమ్ముకొని ఉన్నారా? ఏ పరిస్థితిలోనైనా నువ్వు దేవుడికి మొర్ర పెట్టవచ్చు, జవాబు తీసుకోవచ్చు, ఆయన రెస్పాండ్ కూడా అవుతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నా బలం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నేను నమ్ముకున్న దేవుడు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు నమ్మాలి, హృదయపూర్వకంగా నమ్మాలి, విశ్వసించాలి. ఆ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా మీకు జయం ఇవ్వగలరు. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అవే ఇక్కడ చెప్పబడి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఆయన నా బలం అని మరి మీరు నమ్మాలి మనస్ఫూర్తిగా. దేవుడే మా బలం, ఆయన్ని మనం ప్రేమించాలి. ఇంకా వ్యర్థమైన వాటిని ప్రేమించడం, వ్యర్థమైన వాటిని వెతకడం కాదు. యెహోవా నా బలం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడికి చెప్పాలి.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు వస్తారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు వస్తారు. యెహోవా అంటే అర్థం అది. ఇప్పుడు ఎండవేళ అబ్రహాము సింధూర ఋషం కింద ఉన్నప్పుడు యెహోవా వచ్చారు ఆయన దర్శించిన. యెహోవా వచ్చారంటే ఒక్కరు రాలేదు, ముగ్గురు వచ్చారు అక్కడికి. మీరు అక్కడే అబ్రహాము అంటే మన విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసమే మన విశ్వాసం. ఇప్పుడు ఆయనకు ఉండే విశ్వాసం అంతా మనకు ఉండొచ్చు. ఆయన ఒంటరిగాడే వచ్చాడు, యాత్రికుడిగా వచ్చాడు, ఒక ప్రదేశంలో పరదేశిగా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన భార్యకి అక్కడ సమాధికి స్థలం అడిగినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా తీసేసుకో అన్నారు. ఎందుకు అంటే ఆ విధమైన విశ్వాసం, ఆ విధమైనటువంటి భక్తి జీవితం అబ్రహాముకు ఉంది అక్కడ. చూసారా, అలాంటి అబ్రహాము ఏంటంటే ఇక్కడ యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు. శైలము అంటే ఏంటండి, కోట అంటే ఏంటి, శైలం అంటే ఏంటి, కోట అంటే ఏంటి, అవి మన ప్రొటెక్ట్ చేసే ఒక ప్రదేశాలు. కోట అంటే ఇంకా కోటలోకి ఇంకా కోట, శత్రు దుర్భేద్యమైందే కోట, అలాంటి కోట. దేవుడే మన కోట, నన్ను రక్షించేవాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. బాగా అర్థం చేసుకోండి, మన రక్షణ శృంగం ఆయన, మన ఉన్నత దుర్గం ఆయన, మన రక్షించేవాడు ఆయన, మన కేడెము అంటే ఇవన్నీ మన ప్రొటెక్ట్ చేసేవి. ఆయనే దేవుడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. చూడండి, మీ శత్రువులు ఉన్నారు, మీ చుట్టుపక్కల మీ శత్రువులు ఉన్నారు, ఆ శత్రువుల నుంచి రక్షించేది ఎవరు, దేవుడు. నువ్వు మొరపెట్టాల్సింది ఎవరు, దేవుడికి. ఎక్కడికి పరిగెడుతున్నావు మరి, నీ చుట్టూ నీ శత్రువులు ఉన్నారు, హేతు లేకుండా శత్రువులు అనుకోని. చూసారా, హేతు లేకుండా శత్రువులు అయ్యారు నీకు, అక్కడ కారణం లేదు. అఫ్కోర్స్ నిన్నే చెప్పాను మీకు ఎందుకు శత్రువులు అవుతారనేది. ఉండదున్నట్టు ఎవరి గురించి మాట్లాడినా ఎవరికి నచ్చదు. సరి చేసుకోండి అమ్మా, బాగుపడండి బాబు, బాగవ్వండి, జీవితాలు సరి చేసుకోండి, యథార్థంగా సరి చేసుకోండి, దేవుడి దగ్గర సరి చేసుకోండి, దేవుడికి లోబడండి, విధేయ చూపండి. మీరు పూజిస్తున్నవి అనుకుంటున్నవి అన్నీ దేవుళ్ళు కాదు, మనం పుట్టించే సృష్టికర్త ఒకరున్నారు, మన దేవుడు ఒకరున్నారు, మన రక్షకుడు ఒకరున్నారు, మన అందరినీ పుట్టించేవాడు ఒకరే. మనమందరం ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలో ఆయన ఆత్మిస్తే భూమి మీద బతికాం. ఇప్పుడు ఆయన మనం గుర్తు చేసుకొని ఆయన మర్చిపోతే పరిస్థితి ఏంటి? ఇదే కదా ఎవరికి చెప్పిన సువార్త, అదే కదా. అందుకే ఆయన కుమారుని పంపించారు. ఆ కుమారుని రక్తంలో మనకి పాప విమోచన, ఆ మొదటి ఆదాం ద్వారా తప్పిపోయిన మన బ్రతుకులు, మన పాప జీవితాలు, ఆ యేసు రక్తంలో, రెండో కడపట ఆదాం, ఆయన రక్తం ద్వారా మనకి విమోచన, విడుదల. పరలోకం ఉందమ్మా, నిత్య జీవం ఉంది, లేకపోతే నరకానికి పోతారమ్మా. నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు మన మధ్య అని చెప్తాం. ఈ పరిశుద్ధాత్మని నమ్మలేని వాళ్ళు కొంతమంది, తండ్రిని నమ్మలేని వాళ్ళు కొంతమంది, యేసుప్రభుని నమ్మలేని వాళ్ళు కొంతమంది, ఎవరిని నమ్మలేని వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఎవరికి చెప్పినా వాళ్ళ కోపం, బాబు అభిషేకం కొరకు అడుగు, నీ స్వబుద్ధి స్వనీతి సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోకు. ఆక ఆత్మ సారథ్యంలోకి వెళ్ళండి, ఆత్మ ద్వారా నడిపింపబడే, నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు, దేవుడే అన్నారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకొని ఆయన బిడ్డలుగా నీ ఉండాలంటే యేసు రక్తం నీకు అవసరం, ఆయన ఆత్మ కూడా నీకు అవసరం. ఆత్మని ఎవరూ ద్వేషించకూడదు, దూషించకూడదు. మరి ఉన్నట్టు చెప్తే ఎవరికి నచ్చుతుందండి ఈ దినాల్లో? తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిస్తేనే యెహోవా, ఆయనే యెహోవా, ఆది నుంచి ఉన్నవాడు ఆయన, త్రియేకుడు. గుర్తుపెట్టుకో, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఇది లేదు అనకండి, వాక్యం కాదనిస్తారా? మరణపు పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వరే నా మీద పడి బెదిరింపగను. చూసారా, మరణ పాశాలట చుట్టుకున్న భక్తిహీనులు వరద పొర్లులాగా మన మీద పడిని బెదిరించిన, పాతాల పాశములను అరికట్టిన, మరణపు ఊరులు నన్ను ఆవరింపగా. చూసారా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని
అప్పుడు మనం ఈ శ్రమలో ఎక్కడికే అక్కడికే అక్కడికే ఎక్కడికి పరిగెత్తడం కాదు. నీ పరిస్థితి ఏదైనా సరే వెంటనే నువ్వు చేయాల్సింది ఫాస్టింగ్ డిక్లేర్ చేసుకుంటావో లేకపోతే ఉపవాసం ఉంటావో లేకపోతే ఇంకా లేకపోతే రాత్రంతా ఉంటావో లేదంటే ఎలాగో మరి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్ట, ఆయనతో సమయాన్ని గడపాలి. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నీ పరిస్థితి అంతా మారే వరకు నువ్వు మొరపెట్టాల్సిందే, ప్రార్థించాల్సిందే. నా దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన చెయ్యాలి. నువ్వు చేయాల్సింది దేవుడికి ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఎక్కడక్కడ పరిగెడితే ఎట్లా? స్టేషన్ ఏంటిది, పోలీస్ స్టేషన్లు కానీ, కొంతమంది ఏమైనా ఏమయ్యా ఏం బాబు ఏమమ్మా మీకు దేవుడు లేడా, మీ ప్రార్థన ఆలకించడా? మీరు స్టేషన్లకి మీరు వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోతారు, మాట్లాడితే జైలుకి ఏంటిది, అక్కడ కోర్టులకు వెళ్ళిపోతారు. ఎందుకు మీకు అంత అవసరం ఏంటి? మీకు తీర్పు తీర్చడానికి దేవుడు లేడా? ఆయనకి నీ వ్యాజ్యాన్ని అప్పగించకూడదా? ఆయన తీర్చడా, న్యాయం తీర్చడా? న్యాయాధిపతి కాదా ఆయన? అందరికీ న్యాయం తీర్చే దేవుడు. అప్పుడు నువ్వు మనుషుల వైపు కానీ పరిస్థితుల వైపు కానీ చూడకుండా దేవుడి వైపు చూడడం నువ్వు నేర్చుకుంటావు. దేవుడి వైపే చూస్తావు, దేవుడు ఖచ్చితంగా చూడండి. నా దేవునికి ప్రార్థన చేసిన ఆ దేవుడు ఎక్కడున్నాడో, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు లేడో అంత డౌట్ ఉన్నప్పుడు అసలు నువ్వు దేవుడిని ఏంది ఎలా నమ్మేవైతే? దేనికోసం నమ్మేవు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. పాతాళం ఉంది, నరకం ఉంది, పారడైజ్ ఉంది, పరలోకం ఉంది. దేవుడు ఉన్నారు, దేవుని దూతలు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, యేసు ప్రభువు ఉన్నారు. ఉన్నారు, లేకుండా లేరు. మనకు అనుభవాలు లేనంత మాత్రాన ఏది లేదు. స్వస్థతలు లేవంటారు కొంతమంది, దెయ్యాలు లేవంటారు కొంతమంది, దురాత్మలు లేవంటారు కొంత దురాత్మలు. దురాత్మ అంటే సైతాన్ వాడని చాలు. అవే దురాత్మలు, అవే దెయ్యాలు, అవే అపవిత్రాత్మలు, అవే చీకటాత్మలు, అవే మనుషుల్లో దూరుతున్నాయి, పాడు చేస్తున్నాయి. దేవునికి వ్యతిరేకంగా నిన్ను లేపుతున్నాయి అంటే నీలో పనిచేస్తుంది దురాత్మ, దురాత్మ, దుష్టాత్మ. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, దేవుని సువార్తకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా నువ్వు లేస్తున్నావు అంటే నీలో పనిచేస్తుంది దుష్ట, దురాత్మ, అంధకార ఆత్మలు, అంటే చీకటి ఆత్మలు, అవే సైతానికి సంబంధమైన ఆత్మలు. మీకు అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా సరిచేసుకోండి, ఉపవాసం ఉండండి, ఆ దయ్యాలను వదలగొట్టుకోండి. మీకు మీరే వదలగొట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. మీరు మోకరించండి, ప్రార్థించండి, ఆయన తట్టి చూడండి. మీ మొర్ర ఆయన సన్నిధికి వెళ్ళేలాగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, ఆయన ప్రేమించండి. అప్పుడు అడగండి, ఏదన్నా మీకు సాధ్యమవుతుంది. ఎన్ని దురాత్మలు, ఎన్ని మీకు తెలిసి కనబడి కనబడక, ఎన్ని దురాత్మలు, ఎన్ని శత్రువులు, ఎంతమంది మీ మీద వరద పొరలు వారి మీ మీద వచ్చినప్పటికీ మిమ్మల్ని కాపాడే దేవుడు మీకు. నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చూచాను. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే వెళ్ళి ఆయన ఆలయంలో ఆయన చెవులకి వెళ్ళిపోతుంది ఆ ప్రార్థన. అర్థమైందా? నా మొర్ర, నీ మొర్ర పెట్టే మొర ఆయన విననేరకు విననట్లు ముందే చెప్పాను. అప్పుడు భూమి కంపించదరను, పర్వతంలో పునాదులు వణికిరను, ఆయన కోపింపగా కంపించను. ఆయన నాసిక రంధ్రం నుండి పొగ పుట్టాను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను. నిప్పు గణములు రాజపెట్టాను, మేఘములను వంచి ఆయన వచ్చాను. మామూలుగా రారు కదా ఆయన వస్తే, ఇలాగ వస్తారు, మొత్తం వేళ్లతో పెకిలించేస్తారు నీకుండే శత్రు గణాన్ని కానీ దేన్నైనా సరే. మేఘములను వంచి ఆయన వస్తారట. చూడండి, భూమి కంపించి అదురుతుంది, పర్వతంలో పునాదులు వణుకుతాయి, ఆయన కోపింపగా కంపిస్తాయి, ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుడుతుంది, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహిస్తుంది, నిప్పు కనుమలు రాజబెడుతుంది, మేఘములను వంచి ఆయన వచ్చను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను, కెరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చిన గాలి రెక్కల మీద ప్రత్యక్షమై, గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యారట. కెరూపు రెక్క మీద ఎగిరి వచ్చారంట. సరే అండి, దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? మీరు పిలిచేదాన్ని బట్టి, మీరు అడిగేదాన్ని బట్టి, మీ యొక్క హృదయ స్థితిని బట్టి అక్కడ ఆన్సర్ ఉంటుంది.
ఖచ్చితంగా నువ్వు మొర్రపెట్టు, అది ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఎంత చిన్న సమస్య అయినా కావచ్చు, ఎంత గొప్ప రోగమైనా కావచ్చు, ఎంత అవసరమైనా కావచ్చు, నువ్వు మొర్రపెట్టు. ఆ మొర్ర, ఆ ప్రార్థన ఆయన వినకుండా ఉండరు. గాలి రెక్క మీద వస్తారు, కెరూబు మీద వస్తారు, అని ఎలాగైనా వస్తారు. మేఘములు వంచి వస్తారంట, పర్వతములు కంపిస్తాయి ఆయన వచ్చినప్పుడు. అంత భయంకరమైన దేవుడిని, అంత గొప్ప దేవుడిని పెట్టుకొని అంత బేలగా ఎలా ఆలోచిస్తాం, అంత బలహీనంగా ఎలా ఉంటాం? ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత లేదా? ఆయన మన రక్షణ శృంగము, ఉన్నత దుర్గం, మన కేడెము, మన కోట, శైలము. యెహోవా నా బలం, బలమా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. చెప్పండి దేవుడితో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా దేన్ని ప్రేమించట్లేదు, నిన్నే ప్రేమిస్తున్నాను, ఈ పరిస్థితి అంతా మార్చగల దేవుడు నువ్వే అని చెప్పండి. ఓకే, ఆ విధంగా ప్రార్థన చేయండి. ఎందుకు దేవుడు వినరు? హృదయపూర్వకంగా ఆయన ప్రేమించండి. ఓకేనా? స్తోత్రం నాయన, ఉదయకాల సమయం ధ్యానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన. మీరు మా బలం, మా రక్షణ శృంగం, మాకు చాలిన దేవుడవు నాయన. ఈ పరిశుద్ధాలయంలో మా మొర వింటారు, మా ప్రార్థన ఆలకిస్తారు. మరణ పౌరుల నుండి నాయన తండ్రి, మరణ పాశముల నుండి నాయన, పాతాల బలం నుండి ప్రభ, శత్రువులు వరద పొల్లు వరే వచ్చినప్పటికీ నాయన, మా మొర్ర, మా ప్రార్థన మీరు అంగీకరించే దేవుడుగా మీరు ఉన్నారు. మీరు గాలి రెక్కల మీద వస్తారు, గరుబు మీద వస్తారు, మేఘములు వంచి వస్తారు. అయ్యా, మా ప్రార్థన, మా మొర మీరు వింటారు, జవాబు మీరు ఇస్తారు, మీరు రెస్పాండ్ అవుతారు నాయన. ప్రభ, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడా అనడానికి లేదు. మీరు వెన్నంటి మాతో ఆత్మస్వరూపిగా ఉంటున్నారు. ఇక భాష్య రేవేశందర అవతర భక్కు న్యాస్మిత దుఃఖ్యాన భక్కు అరీకర బరేవేశందర వినంటి నాయన. అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నాయన, కన్ను రెప్పపాటున కూడా మీరు మాతోనే ఉంటున్నారు. మీరు రెస్పాండ్ అవుతారు నాయన, అనుక్షణం మీరు రెస్పాండ్ అవుతారు. ప్రభా, మేమే మీ శక్తిని ఆశ్రయించట్లేదు, శక్తి లేని భక్తి కట్టుకుంటున్నాం తండ్రి. అన్ని కమారులని శక్తిని మేము అనుమానిస్తున్నాం తండ్రి. ఇక భైశ్వరి వైశ్వర వైత్య భక్తుని అత్రియే కూడా త్రితమైన దేవ పరలోక తండ్రి, యేసు క్రీస్తు వారి యొక్క నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామంలో మరొకసారి నీ పాదం మీదకి నేను వస్తున్నాను. వశీకర మభత్తిర భక్కుని అశ్మిత దిఖ్యాన, ఇప్పుడు ఎవరు ఎలుగెత్తి మొరపెట్టుకుంటున్నారు, ఏ పరిస్థితిని బట్టి నాయన ఈ పాదం మీదకి వచ్చారో, అయ్యా అది ఏ పరిస్థితి అయినా, ఏ అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏ దుఃఖ సమయమైనా కావచ్చు, ఏ సంతోష సమయమైనా కావచ్చు, ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ ఆలోచనతో వచ్చారో, పరిపూర్ణంగా నీ శక్తి మీద ఆధారపడడానికి పరిపూర్ణంగా నిన్ను ప్రేమించేవారుగా వారు నిలబెట్టండి. నీ పాదం మీద వారి మొర పెట్టుకుంటున్నాం, వారి మొర మీరు ఆలకించండి, వారి ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి నాయన మీరు అంగీకరించండి, ఆలకించండి, కార్యాలు సఫలపరచండి, నీ గొప్ప కార్యాలు జరిగించండి. మీరు మా ఆశ్రయం, మా కొండ కోట, మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరికి చెప్పగలమయ్యా తండ్రి? నీకు స్తోత్రాలు. మేము లోక సంబంధంగా ఎంత బలహీనులము, ఎంత దౌర్భాగ్యులము, ఎంత అయోగ్యులము, ఎంత నైనా తండ్రి వశీకర మభత్తర భవిష్య పర్యావక్కుణ్యాస్మిత దిఖ్యాన, ఎంత దీనులము, ఎంత దరిద్రులమైనప్పటికీ ప్రభ, నైనా దరిద్రులను లేవనెత్తే దేవుడు, ప్రధానంతో ప్రధానంతో కూర్చుని పెట్టే దేవుడు, పెంట కుప్పల మించి దీనులు లేపే దేవుడు, ఎండిన చెట్టును నైనా జీవం గల చెట్టుగా మార్చే దేవుడు, నైనా వశీకర మభత్తర నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయగల దేవుడు, శూన్యంలో సృష్టించేసే దేవుడు, ఓ శిఖర మొబత్తర భక్కునియా, ఎవరి వైశ్వందర వత్తర భక్కునియా, అశ్మిత ధ్యాన భక్కువ, సర్వ సృష్టికర్తవు నీవు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. యెహోవా తండ్రి, యెహోవా దేవుడా, వశీకర మా తండ్రి, మా దేవ, మా ప్రభు, మా రక్షకుడ, మా శ్రీదుర్గమ్మ, మా కొండ, మా కోట, మా ప్రభు, మా యేసు ప్రభు, మా రక్షకుడ, మా విమోచకుడ, మా వెలుగు ఆయన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన చీకటిని మరణాంధకారాన్ని వెలుగుగా మార్చే దేవుడు అయ్యా, మా దీపాలు వెలిగించే దేవుడు నాయన. ప్రభా నీకు వందనాలు. ఇంకా చీకటిలో మరణాంధకారంలో ఎంతమంది ఉంటున్నారో నీ యొక్క దీపాన్ని వెలిగించండి, నీ వాళ్ళ హృదయాలు వెలిగించండి, హృదయంలోకి వెలుగు పంపించండి నాయనా. ఆత్మ పూనులుగా చేయండి. శిఖరం అబద్ధరం, ఆత్మ లేనివారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నావు కనుక ప్రతి ఒక్కరిని ఆత్మ పూనులుగా చేయండి, ఆత్మచేత నడిపింపబడేవారుగా చేయండి. ప్రశిఖర మభత్తర భక్కుని అశ్మిత దిఖ్యాన్ భక్వ ఇక్కర పరివేశాంతర పర్యా భక్కుని అశ్మిత దిఖ్యాన్ భక్వ రిఖ భష్యని ఎందు బలవంతులుగా, శక్తిమంతులుగా,
ఓ మీరు తీర్చిదిద్దండి నాన్న, ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు బహుబలవంతులుగా లేచి ప్రకాశించడానికి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ జనాంగమ నీ స్వాస్యముగా అనేక మంది నాయన నీ కొరకు యాజక సమూహముగా లేవడానికి నీ కృప చూపి కనికరించి అట్లాంటి అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను నాయన. నాతో కూడా ఎంతమంది ఆత్మ కలిగి ప్రార్థిస్తున్నారో ప్రతి హృదయంలో కొన్ని గొప్ప కార్యాన్ని జరిగించి విశ్వాసాన్ని వృద్ధిపరచమని యేసునామంలో కొద్ది విన్నపాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమున జయమ పాత్రలకు లాయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికి అనంత నాశనం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రియకుమారుడు అనే శ్రీకృష్ణ వారి కృప పరిశుద్ధాత్మక సమాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రైస్ ఓ గాష్, ఓ లార్డ్ గాష్.